ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు కానీ ఈరోజు ఆమె ప్రెస్ మీట్ చూశాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా అమ్మా నువ్వు విదేశాల్లో చదువుకున్నావు నీకు కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా కానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలియదు కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సిబిఎన్ గాని మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోసాడు అనేది అర్థమైంది సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు కానీ జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్గా ఎలా అరెస్ట్ చేస్తారని అవి అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఈరోజు బ్రాహ్మణి ఇంకో మాట అనింది సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాన్షు కూడా అర్థమైపోతుందంట ఇంకా నయం సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాన్షునే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్గా బట్టి వాదిస్తాను అని చెప్పలేదు అసలు నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించొద్దు ఒకవేళ నీ చేతికి వచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ ఎంత స్కిల్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది అసలు నిన్ను సూటిగా అడుగుతున్న బ్రాహ్మణి నీకు తెలీదా మీ మామ ఎంత పెద్ద దొంగో ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలీదా ఎంత పెద్ద అవినీతిపరుడో నీకు తెలీదా నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు మీ తాత గారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరమని పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడటానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎంత దోచుకున్నాడు ఎవరెవరి అకౌంట్లకి ఎంత పోయింది వీళ్ళ అకౌంట్లకి ఎంత వచ్చింది బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలీదో కానీ బ్రాహ్మణి అంటుంది అసలు మా మామ తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవంటుంది పవన్ కళ్యాణ్ ఏమో అసలు చంద్రబాబు నాయుడే సంతకం పెట్టలేదంటారు మీకు నిజం తెలుసుకోవాలంటే సిఐడి ఆఫీస్కి వెళ్ళండి చూపిస్తారుగా సాక్ష్యాధారాలు ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ భర్తను అలాగే మీ అత్తమ్మని అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి మీరు సమాధానం చెప్తే చాలు చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా అచ్చం నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా ఈరోజు 90% ఒప్పందం అనేది మేము చేసుకోలేదని సీమెన్స్ సంస్థ జడ్జి ముందర చెప్పిందా లేదా అలాగే సీమెన్స్తో ఒప్పందం చేసుకున్నామని చెప్పిన మీరు డిజైన్ టెక్కి బోగస్ కంపెనీలకి డబ్బులు విడుదల చేశారా లేదా అప్పుడున్న సిఎస్ మీద ఫైనాన్స్ సెక్రటరీ మీద
చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఈ విడుదల్ని రిలీజ్ చేయించాడని అప్పటి సిఎస్ కృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు నోట్ ఫైల్ మీద రాశారా లేదా దీనికి ఇవ్వడానికి కుదరదన్న ఆఫీషియల్స్ ని తన పవర్ ఉపయోగించి ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు నిధుల్ని విడుదల చేయించాడా లేదా అలాగే మీరు చూస్తే 58 కోట్ల రూపాయలకి సాఫ్ట్‌వేర్ ఉంటే దాన్ని 3000 కోట్లకి పెంచేసి ఈ రోజు గోల్మాల్ చేసింది నిజమా కాదా వీటికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు పవన్ కళ్యాణ్ గాని బ్రాహ్మణి గాని చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద దొంగో అప్పుడే మీకు అర్థమైపోతుంది అండ్ అందరూ చెప్పే స్క్రిప్టే చంద్రబాబు నాయుడు నుంచి కింద కార్యకర్త వరకు ఒకటే పాఠం చెప్తూ ఉంటారు ఐటీ ఆయనే తీసుకొచ్చాడు భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు అంట బ్రాహ్మణికి ఎవరు చదువు చెప్పారో వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారు ఈ రోజు అసలు వాళ్ళ మామ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసాడు అనుకుంటుందా లేదా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసాడు అనుకుంటుందా ఈ రోజు మీరు చూస్తే చెన్నై బెంగళూరు పూణే ఢిల్లీ కోల్కతా అహ్మదాబాద్ ఇలా దేశంలో చాలా నగరాల్లో అనేక రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఎంతో మంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసాడనా లేదా ఆ టైం లో ఆయన ప్రధానమంత్రిగా చేసాడు అనుకుంటుందా అమ్మ బ్రాహ్మణి ఇంటికో ఉద్యోగం ఇస్తాను బాబు వస్తే జాబ్ వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడు లోకేష్ కి అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కాదు అన్న విషయం ను తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో యువత గురించి ఆలోచించి మంచి చేశారు ఎవరైనా అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఈ రోజు మీరు చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,06,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 2,00,000 మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు అలాగే 127 భారీ పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపుగా 4 సంవత్సరాల్లో 84,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే 2,00,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొచ్చి 12.61 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మీ మామ స్కిల్ డెవలప్మెంట్ లో స్కిల్ గా దోచుకొని 241 కోట్లని హైదరాబాద్ లో మీ బంగ్లాలో దాచితే అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా జగనన్న ఈ 4 ఇయర్స్ లో 2,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇంకేదో సంక్షేమం గురించి మాట్లాడవే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మానిఫెస్టో ఒకసారి తెప్పించుకో మీ ఆయనకి చెప్పి 2014లో ఆయన ఇచ్చిన మానిఫెస్టో తన వెబ్సైట్ నుంచే తీసేసిన దుర్మార్గుడు మోసగాడు చంద్రబాబు నాయుడు ఆ మానిఫెస్టోలో ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు మా మామ ఏదో సంక్షేమం చేసేసాడు అభివృద్ధి చేశాడు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అండి అని చిలక పలుకులు పలుకుతుంటే ఎక్కడా సింపతి రాదమ్మా